విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం తారేల పంచాయతీ మత్స్యగడ్డ పరివాహక ప్రాంతంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగిస్తున్న పెద్దపీట గ్రామస్తులు పంచాయతీ సర్పంచ్ పాండురంగస్వామి ఆధ్వర్యంలో వలలు బోట్లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రామస్తులంతా కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ పాండురంగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం 100% రాయితీ మీద గిరిజన మత్స్యకారులకు వలలు బోట్లు అందించాలని, ప్రత్యేక రుణాలు మంజూరు చేసి మత్స్యకారులను ఆదుకోవాలని, గడ్డ దాటేందుకు ఇంజన్ బోట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే గ్రామస్తులతో కలిసి ఐటీడీఏ ఎదుట ధర్నాకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఒడ్డుకు వస్తున్నారు అనుకోకుండా, వీళ్ళకి ఏమైనా జరిగితే చివరికి ఈ మత్స్యకారుడికి మిగిలేది ఈ థ్రెడ్ ఒకటి మిగులుతుంది, ఈ బోట్ ఒకటి మిగులుతుంది, ఈ గడ్డ ఒకటి మిగులుతుంది. మరి మనం గిరిజన మత్స్యకారుల కోసం ఏం చేస్తున్నాం? ఎందుకని గిరిజన మత్స్యకారులకి ప్రత్యేకంగా నిధులు కేటాయింపుల్లో వీళ్ళకి జాప్యం చేస్తున్నారు? ప్రత్యేకంగా గిరిజన మత్స్యకారులకి ప్రత్యేక నిధులు కేటాయించాలి, ఆ నిధులు వీళ్ళకి ఖర్చు పెట్టాలి. అట్లానే వీళ్ళందరికీ కూడా అనేక మంది ఈరోజు ముందుకు వస్తున్నారు బెనిఫిషర్స్. నేను ఈ గడ్డయే కాదు, చెరువులు చేసుకుని బతకడానికి కూడా గిరిజనులు, గిరిజన మత్స్యకారులు సిద్ధంగా ఉన్నారు. మరి అలా సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వము వెంటనే గిరిజన మత్స్యకారులకి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళని చెరువులు తవ్వించి తద్వారా ఉపాధి ఇచ్చే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి. ఇంకో పక్క ఈ గడ్డలో చేపలు పట్టుకుని బ్రతికే ఈ గిరిజన మత్స్యకారులకి వలలు బోట్లు ఇచ్చి ఆర్థికంగా కూడా వీళ్ళని బలోపేతం చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. గడ్డ పక్కనే ఉన్నాను, మాకు గొల్ల బోటు కావాలి, చెరువు కూడా కావాలి, దాంతో మేము బతుకుతున్నాము. ముచ్చంగుట్టు మండలము డేంగూడ గ్రామము, నా పేరు ప్లస్ బిసు గాలి పంచాయతీ ముచ్చంగుడు మండలము డేంగూడ గ్రామము విశాఖ జిల్లా పాడ్రే తాలూకు. మేము డేంగూడ ఊరిలో బతుకుతున్నాము, గడ్డ పక్క ఉన్నాను. అది కంపల్సరీ మాకు ఇవ్వాలి, లైసెన్స్ ఇవ్వాలి, ఉల్లా ఇవ్వాలి, బోట్ ఇవ్వాలి. దానికోసం మేము రోజు పని చేస్తున్నాం, బతుకుతున్నాం అంతే. జిల్లా విశాఖపట్నం, మనకి ముంచముడు మండలం దారిల పంచాయతీ పెద్దపీట మన విలేజ్. మనకి వల్ల బోట్ కంపల్సరీగా ఇస్తారని కోరుకుంటున్నాం. కాకపోతే మత్స్యకారులు కాబట్టి మనకి చేపలు పట్టుకొని మత్స్యకారులతోనే మనం బతుకుతున్నాం. మన దారిల పంచాయతీ పెద్దపేట విలేజ్, నా పేరు లక్ష్మణ్ రావు. అందుకే ఈ చేపల కోసమే, వల్ల కోసమే, బోట్ కోసమే మనకి అవకాశం ఉంది. మనకి దాంట్లోనే మనకి బతుకు నలికి, అది వారంకి వారంకి మనకి చేపలు పట్టుకొని రోజు రోజు వేట వెళ్ళి పట్టుకొని మనం బతుకుతూ ఉన్నాం. ఇప్పుడు గడ్డ బాగా ఎక్కుపోతుంది, వేసవికాలంలోనే గడ్డ తగ్గుతున్నా సరే అనేసి లేదు.